సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రాధా మాట్లాడుతూ అంగన్వాడీలు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని చెప్పారు. అంగన్వాడీ సెంటర్ల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని వెల్లడించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా మేము గత 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీలు అతి తక్కువ వేతనాలతో కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పనిచేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం కూడా 2 సార్లుగా వేతనాలు పెంచిన నేపథ్యం అయినప్పటికీ ఎప్పటి కూడా సంవత్సర కాలపు సెంటర్ అద్దెలు ఇవ్వకుండా ఉన్న రోజులు లేవు. 4 నెలల నుంచి జీతాలు లేవు. కొన్ని చోట్ల అయితే జిల్లాలో మొత్తం మీద కొన్ని చోట్ల అయితే 2017 నుంచి కూడా టీఏబీలు లాగిన నేపథ్యం, జిల్లా మొత్తం మీద 450 మందికి ఆయాలు కానీ టీచర్లు కానీ సంవత్సర కాలంగా సిఎఫ్ఎస్ఎం కోడ్తో పేరుతో జీతాలు ఆగిన పరిస్థితి, అనేక మార్లు కలెక్టర్ గారికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మా సమస్యను పరిష్కారం కాలేదు. గత 3 రోజుల క్రితం కూడా మేము స్పందనలో మా సమస్యని పరిష్కరించాల్సిందిగా జిల్లా మెజిస్ట్రేషన్ గారికి వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. అయినా కూడా మా మమ్మల్ని ఇప్పటివరకు కూడా మా పరిస్థితిని గమనించలేదు. అధికారులు వెంటనే మా సమస్యను పరిష్కరించాలని, ఆగినటువంటి బిల్లులు సెంటర్ అద్దెలు ఏవైతే బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పి బిఎల్ఓ డ్యూటీలు పేరుతో 3 సంవత్సరాలుగా పనిచేయించుకున్నారు. 1 రూపాయి కూడా చెల్లించలేదు. సంవత్సరానికి 3000 రూపాయలు అన్నారు. 3 సంవత్సరాల నుంచి బిల్లులు ఇవ్వలేదు. అనేక మార్లు వారి దృష్టికి తీసుకెళ్లాము. బిల్లులు అయితే లేవు కానీ డబ్బులు కొలాప్స్ అయిపోయినాయి కానీ మీరైతే బిఎల్ఓ డ్యూటీలు చేయాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అనేక సర్వేల పేరుతోనూ ఇతర డ్యూటీల పేరుతో మమ్మల్ని సెంటర్లో లేకుండా పనిచేపిస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు లబ్ధిదారులు దూరం అవుతూ ఉన్నారు. సెంటర్లో పిల్లలు సక్రమంగా వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా అధికారులే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము యూనియన్గా ఇక్కడ ధర్నా చేయడం అనేది, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము ఉద్యోగం చేస్తామని డిమాండ్ చేస్తాం. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జిందాబాద్ సిఐటియు. వర్తిల్లాలి అంగన్వాడీల ఐక్యత. పెండింగ్ లో ఉన్న 12 నెలల సెంటర్ అద్దెలు వెంటనే ఇవ్వాలి. బద్దిల్లాలి అంగన్వాడీ